హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 9th సెప్టెంబర్ ఫ్రైడే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించబోయే అంశాలని చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గా ఉంది. నికాయ్, షాంఘై 2.25% పైగా లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ మార్కెట్స్లో 1.5% వరకు లాభాలు ప్రస్తుతం నమోదవుతున్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా ట్రెండ్ పాజిటివ్గానే కనిపించింది. మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ లైక్ ఇండిసిస్, డౌజోన్స్, ఎస్ఎన్పి, నాస్డాక్ ఇవన్నీ కూడా 0.5% పైగా లాభాలు నిన్న నమోదు చేశాయి. యూరోపియన్ మార్కెట్స్లో కొద్దిగా నిన్న ఒత్తిడి కనిపించింది, ఎందుకంటే అక్కడ ఈసీబీ 30% మేర వడ్డీ రేట్లను పెంచిన కారణంగా కొద్దిగా అక్కడ ఒత్తిడి, ఒడిదుడుకులు కనిపించాయి. అదర్ దెన్ దట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్ద నెగిటివ్ సంకేతాలేం లేవు. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $90 స్థాయికి మళ్ళీ వచ్చింది. కొద్దిగా బ్రెంట్ క్రూడ్లో జంప్ అయితే మనం చూస్తున్నాము. గోల్డ్ ఆల్మోస్ట్ $1730 దగ్గర అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. యూఎస్ 10 ఇయర్ బాండ్ ఈల్డ్స్ 3.3% దగ్గర ఉంటే, క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ 19,300 దగ్గర ఒక మేకు కొట్టినట్టు అక్కడే 19,300 నుంచి 19,500 రేంజ్లో స్టకప్ అయింది బిట్కాయిన్. సో ఇందులో కూడా పెద్ద యాక్టివిటీ అయితే లేదు. సో నేను ఒక మేజర్ న్యూస్, క్వీన్ ఎలిజబెత్ II ఆఫ్ బ్రిటన్ 96 సంవత్సరాల వయసులో ఆమె మరణించారు. లాంగెస్ట్ సర్వింగ్ మోనార్క్గా ఉన్నారు. సో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు, భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఆమె కనులారా ఈ తతంగాన్నంతా గమనించారు. సో పోతూ పోతూ మన దగ్గర నుంచి తీసుకున్న అనేక విలువైన ఆభరణాలని, సంపదను తిరిగి ఇచ్చేసి వెళ్ళింటే బాగుండేదేమో. సో చాలామంది విమర్శలు వెళ్ళివెత్తుతున్నాయి సోషల్ మీడియాలో కూడా. సో వాళ్ళ దేశానికి రారానితను ఎలాంటి సందేహం అయితే లేదు. కాకపోతే మన దగ్గర నుంచి తీసుకున్న కోహినూరు వజ్రాలు కానీ, లేకుంటే కొద్దిగా విలువైన సంపదను కానీ అట్లీస్ట్ మ్యూజియంలో పెట్టిన వాటినైనా తిరిగి ఇచ్చేసి వెళ్ళింటే బాగుండేదేమో. సో లీవింగ్ దట్ అసైడ్, ఇంకా మేజర్ న్యూస్ అయితే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే, ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో iPhone 14 టు బి మేడ్ ఇన్ ఇండియా ఇన్ 2 to 3 months. సో రాబోయే 2-3 నెలల కాలంలో iPhone 14 ఇండియాలో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సెరబ్రస్ ఆర్సిల్ అవుట్ ఆఫ్ రేస్ టు బై ఎస్ లోన్స్, పోర్ట్ఫోలియో టు బి సోల్డ్ టు జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీ. సో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి సెరబ్రల్ అండ్ ఆర్సిల్ వీటి కొనుగోలులో, అంటే ఎస్ లోన్స్ కొనుగోలు చేయడానికి రెండు కంపెనీస్ బయటకు వెళ్ళిపోయాయి. ఇంకా పోర్ట్ఫోలియో జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీకి, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి విక్రయించాల్సిన అవసరం ఉంది. ఎస్ బ్యాంక్ లోన్ పోర్ట్ఫోలియో దాదాపు 48-49 వేల కోట్ల రూపాయలుగా ఉంది. సో అదొక అప్డేట్ ఎస్ బ్యాంక్ సంబంధించి. పిఎం మోడీ అన్వీల్స్ స్టాచ్యూ ఆఫ్ నేతాజీ అట్ ఇండియా గేట్. సో రాజ్పథ్ని పేరు మార్చి కర్తవ్య పథ్గా మార్చారు. మానిటరీ పాలసీ అలోన్ కాంట్ కర్బ్ ఇన్ఫ్లేషన్. సో అద్భుతమైన మాట. సో ప్రపంచంలో అటు యుఎస్ కానీ యూకే కానీ కూడా ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాయి. మానిటరీ పాలసీ ఒక్కటే ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయలేదని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. ఓకే, ఇది ఫస్ట్ పేజ్ అంశాలు. ఇక స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో, రిలయన్స్ పవర్ టు ఆఫ్లోడ్ 15% ఆఫ్ విఎఫ్ఎస్ఐ హోల్డింగ్స్ ఫర్ 933 crores. సో విఎఫ్ఎస్ఐ హోల్డింగ్స్కి 15% వాటా విక్రయించి 933 crores సమీకరించబోతోంది కంపెనీ. సో రిలయన్స్ పవర్లో మెల్లమెల్లగా కొద్ది నుంచి యాక్టివిటీ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఫ్రెష్గా ఈ స్టాక్ కొనుగోలు చేయొచ్చంటే డెట్ బర్డన్లో కూరుకుని ఉన్న కంపెనీని స్టిల్ ఇంకా మనం అంత ధైర్యం చేసి కొనడం మాత్రం సబబు కాకపోవచ్చు. రిస్క్ రివార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివార్డ్ కంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ జోలికి ఇప్పటికిప్పుడు వెళ్ళడం అయితే చాలా రిస్కీ అవుతుంది. సో కొద్ది నుంచి పెరుగుతోంది స్టాక్, యాక్టివిటీ అయితే బాగా పెరిగింది. బట్ దాన్ని బేస్ చేసుకుని మనం నిర్ణయాలు తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. క్రెడిట్ సైట్స్ అక్నాలజీస్ ఎర్రర్స్ ఇన్ డెట్ రిపోర్ట్ ఆన్ అదాని గ్రూప్ కంపెనీస్. క్రెడిట్ సైట్స్ అదాని కంపెనీ మీద ఒక నెగిటివ్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. అదాని దాన్ని మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చింది. సడన్గా 2వ రోజు క్రెడిట్ సైట్స్ మళ్ళీ తన మాట మారుస్తూ, లేదు లేదు మేము చెప్పిన రిపోర్ట్లో కొన్ని మేము తప్పుగా అర్థం చేసుకున్నాము, కంపెనీ మాకు క్లియర్ కట్గా కొన్ని మా క్లారిఫికేషన్కి సమాధానం ఇచ్చిందని చెప్పి కొన్ని మార్పులు చేశామని చెప్పి పెద్ద హెడ్లైన్స్ ప్రకటన అయితే వచ్చింది. కాకపోతే తీరా లోపల సారాంశం ఏంటి అని చూస్తే పెద్ద మార్పులు చేర్పులు ఎక్కడ మనకేం కనిపించలేదు. ఓవరాల్గా డెట్ ఫర్ అదాని పవర్
ఇట్ హ్యాస్ రివైజ్డ్ గ్రాస్ డెట్ ఎస్టిమేట్స్ టు 48,900 crores ఫ్రమ్ 58,200 crores. ఇక్కడ ఒక 10,000 కోట్ల రూపాయల మార్పు అయితే కనిపించింది. టు బి షూర్ దీస్ కరెక్షన్స్ డిడెంట్ చేంజ్ క్రెడిట్ సైడ్స్ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్. సో ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని క్లియర్ కట్గా ఈ క్రెడిట్ సైడ్స్ కంపెనీ అయితే ఇచ్చింది. బట్ అదాని కంపెనీస్ మాత్రం, అదాని గ్రూప్ మాత్రం దీన్ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టి క్రెడిట్ సైడ్స్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది, మేము చెప్పిన తర్వాత మళ్ళీ వాటిని సరి చేసుకుందని చెప్పి వ్యాఖ్యలు అయితే చేసింది. కానీ బట్ మొత్తానికి డెట్ అలాగే ఉంది. కొన్ని కొన్ని టెక్నికల్ చేంజెస్ అంటే ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎబిటా క్యాలిక్యులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు తీసుకున్న దానికి వాళ్ళు తీసుకున్న దానికి కొద్దిగా భిన్నమైన మార్పులు చేర్పులు ఉన్నాయి. కానీ బట్ ఓవరాల్గా దాని డెట్ అయితే అలానే ఉంది, దానిలో ఎలాంటి మార్పులు అయితే లేవు. అదాని గ్రూప్ ఓపెన్ ఆఫర్స్ ఫర్ అంబుజా అండ్ ఏసీసీ గెట్ మోడెస్ట్ ఇన్వెస్టర్ రెస్పాన్స్. ఇవాళ అంబుజా ఏసీసీ కొనుగోలు చేయడానికి అంటే ఓపెన్ ఆఫర్ ఇవాళ తుది తేదీ. ఇప్పటివరకు పెద్దగా ఏసీసీకి 5.17%, అంబుజా సిమెంట్స్కి 0.11% మేర మాత్రమే షేర్ హోల్డర్ నుంచి స్పందన వచ్చింది. 2,420 రూపీస్ ఉంటే ఆఫర్ ప్రైస్ 2,300 ఉంది ఏసీసీకి. ఇప్పుడు 461 రూపాయలు అంబుజా సిమెంట్స్కి ఉంటే 385 రూపాయల దాకా ఓపెన్ ఆఫర్ ప్రైస్ ఇచ్చారు. బట్ ఈ ప్రైస్లో ఎవరు షేర్స్ టెండర్ చేస్తారో, తర్వాత మళ్ళీ షేర్ ఈ ప్రైస్ రివైజ్ చేస్తారేంటి అనేది త్వరలో తెలుస్తుంది. బట్ మొత్తానికి అయితే ఇన్వెస్టర్స్ నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేదు అదాని గ్రూప్కి. మోర్ రీటైల్ ప్లాన్స్ టు గో ద ఐపీఓఏ ఫర్ గ్రోత్. సో సమారా క్యాపిటల్ కొద్దిగా వాటాని తగ్గించుకోవాలని చెప్పి చూస్తుంది. మోర్ రీటైల్ ఐపీఓకి రాబోతోంది. 12 నుంచి 18 నెలల కాల వ్యవధిలో, అంటే ఏడాదిన్నర కాల వ్యవధిలో ఈ కంపెనీ ఐపీఓకి అయితే రాబోతోంది. హిందుస్థాన్ జింక్ ఇన్కార్పొరేట్స్ న్యూ సబ్సిడరీ. కొత్త సబ్సిడరీని హిందుస్థాన్ జింక్ ఫామ్ చేసింది. ఫర్టిలైజర్ బిజినెస్ని సపరేట్గా ఇన్కార్పొరేట్ చేస్తూ దానిలో యాక్టివిటీస్ చూసుకునే విధంగా ప్రయత్నాలు చేసింది. సో హిందుస్థాన్ జింక్కి సంబంధించిన అప్డేట్ ఇది. 20% ఆన్ నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము, అటువైపు బంగ్లాదేశ్ కానీ ఇతర దేశాల్లో కొద్దిగా బియ్యం కొరత ఉంది. ఇతర దేశాల సంగతి పక్కన పెడితే మన దేశంలోనే బియ్యం కొరత ఉంది. ఎందుకంటే రెయిన్ డిఫిసిట్, మన ప్రాంతాలు ఇటు దక్షిణాది ప్రాంతాలు విపరీతమైన వర్షాలు దంచి కొడుతున్నాయి, కానీ ఉత్తరాదిలో కొద్దిగా రెయిన్ డెఫిసిట్ అయితే ఉంది. ఆ రెయిన్ డెఫిసిట్ కారణంగా అండ్ హీట్ వేవ్ కారణంగా అనుకున్నంత అవుట్పుట్ అయితే రాలేదు మనకు వరికి సంబంధించి. సో అందువల్ల డిమాండ్ రాబోయే రోజుల్లో పెరగబోతుంది. కాబట్టి నాన్ బాస్మతి రైస్ మీద ప్రభుత్వం 20% సుంకాన్ని విధించింది. అందువల్ల దీనివల్ల ఏమవుతుందంటే ఎగుమతి చేయడానికి ధైర్యం సరిపోకపోవచ్చు. ఎగుమతి చేయడం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి దాన్ని నిరుత్సాహపరచడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. వెహికల్ సేల్ సర్జ్ 8% ఆన్ స్ట్రాంగ్ డిమాండ్ అండ్ ఈజింగ్ సప్లై వోస్. ఆగస్ట్ నెలలో విపరీతమైన జంప్ అయితే మనం చూసాము. 15,22,000 దాదాపు రిజిస్ట్రేషన్స్ ఆగస్ట్ నెలలో వచ్చాయి. ఫెస్టివ్ సీజన్లో ఇంకా, అంటే ఇప్పుడే ఇలా ఉంటే మనకి దసరా దీపావళి ఈ రెండు నాటికి సేల్స్ మరింతగా విజృంభించే అవకాశం ఉంటుంది. సో అందువల్ల టైర్ ఆటో ఆన్సర్ రిలేటెడ్ స్టాక్స్లో చాలా యాక్టివిటీ అయితే మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఆటో ఆన్సిలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇది కూడా ఉంది. ఆటో ఆన్సిలరీ స్టాక్స్ సెట్ ఫర్ ఫాస్ట్ లేన్ సేస్ అనలిస్ట్. ఇక్కడ కొన్ని స్టాక్స్ ఏ టు డేట్ ప్రకారం స్కాఫ్లర్ ఇండియా 100% దాకా పెరిగింది, టిమ్కెన్ 70%, మిందా కార్పొరేషన్, ఎస్కేఎఫ్, సుందరం క్లేటన్, జమ్న, ఈ స్టాక్స్ అన్నీ కూడా విపరీతమైన జంప్ అయితే మనం తీసుకున్నాయి. కొన్ని స్టాక్స్ కనిష్టంగా 1-2% నుంచి, అంటే బాష్ ఎక్సైడ్ లాంటివి అక్కడక్కడే పడ్డాయి మన్ను తిన్న పాముల్లాగా. అమర రాజాల కొద్ది కొద్దిగా ఇప్పుడే యాక్టివిటీ అయితే పికప్ అయింది. బట్ ఓవరాల్గా ఆటో ఆన్సిలరీ స్టాక్స్లో చాలా యాక్టివిటీ ఉంది. ఆటో ఆన్సిలరీలో కొద్దిగా మనం పిక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫస్ట్ పేజ్లో మేనేజింగ్ ఇన్ఫ్లేషన్ కాంట్ బీ జస్ట్ లెఫ్ట్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇన్ఫ్లేషన్ కట్టడి చేయడం ఆర్బీఐ ఒక్కరితోనే అయ్యే పని కాదు అంటూ నిర్మలా సీతారామన్ గారు వ్యాఖ్యానించారు. రాజ్పథ్ ఏ సింబల్ ఆఫ్ స్లేవరీ నౌ కన్సైన్ టు హిస్టరీ. జియో గోయింగ్ విత్ ఎరిక్సన్ నోకియా టు రోల్అవుట్ 5G ఇన్ అక్టోబర్. రైల్వే 30,000 crores రెవెన్యూ విత్ న్యూ ఎల్ఎల్ఎఫ్ పాలసీ. కొత్త ల్యాండ్ లైసెన్సింగ్ పాలసీ ఫీజు ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని ద్వారా 30,000 crores దాకా సమీకరించి వచ్చింది భావిస్తున్నారు. అయితే నిన్న కంకార్ విషయంలో కంటైనర్ కార్పొరేషన్లో ఈ న్యూస్ కారణంగా విపరీతంగా కంటైనర్ కార్పొరేషన్ పెరుగుతుందని అందరూ అనుకున్నారు. కాకపోతే సాయంత్రానికి తత్వం బోధపడింది చాలామందికి, అందరు అనలిస్టులకు కూడా. ఎందుకంటే దీనివల్ల కంటైనర్ కార్పొరేషన్కి ఇమీడియట్గా వచ్చే బెనిఫిట్ ఏం లేదు అని చెప్పి
అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న దాన్ని ఆ కంపెనీకి తూట్లు పోడ్చుకుంటే ప్రయోజనం లేదు అన్నట్టుగా ఉంది. ఓవరాల్గా అయితే డిజిన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటైనర్ కార్పొరేషన్కి ఇమీడియట్గా బెనిఫిట్ అయితే అవ్వచ్చేమో కానీ, బట్ ఓవరాల్గా అయితే కంటైనర్ కార్పొరేషన్కి ఇప్పటికిప్పుడు దీనివల్ల భారీగా వనగూరే ప్రయోజనం ఏం లేదని చెప్పి తర్వాత క్లారిటీ అయితే వచ్చింది. సో అందువల్ల నిన్న కన్కార్లో పెద్ద యాక్టివిటీ అయితే లేదు, ఇంకా నెగిటివ్ కూడా రియాక్ట్ అయింది. ఆటో ఆన్సర్లీ మాట్లాడుకున్నాం, ఇట్స్ రైనింగ్ పబ్లిక్ ఆఫర్స్ యాజ్ మార్కెట్స్ మేకే కంబ్యాక్. దాదాపు 5 నెలల్లో కొత్త కంపెనీస్ 7 కంపెనీస్ డిఆర్హెచ్పీస్ ఫైల్ చేసి 10,425 కోట్ల రూపాయల సమీకరణ కోసం సిద్ధమవుతున్నాయి. అందులో గో డిజిట్ ఒకటి అండ్ కంకార్డ్ బయోటెక్ అండ్ అవలాన్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా దాదాపు 9 నుంచి 10,000 కోట్ల రూపాయల మేర ఈ కంపెనీస్ సమీకరించే ఆలోచనలు ఉన్నాయి ఐపీఓ ద్వారా. ఇంకా గవర్నమెంట్ బై వోడాఫోన్ ఐడియా స్టేక్ బట్ అట్ షేర్ ప్రైస్ ఆఫ్ ₹10 ఆర్ మోర్. సో పార్ ఆన్ పార్ సెబీ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఒకవేళ కొనుగోలు చేయాలని కూడా ₹10 ఆన్ పార్ ప్రైస్లో వీళ్ళు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల 10 రూపాయలు లేదా అంతకంటే మించి ఒక్కొక్క షేర్కి వోడాఫోన్ ఐడియా నుంచి ప్రభుత్వం వాటా కొనుగోలు చేయబోతోంది. లార్జెస్ట్ ఇబు ప్రూఫెన్ ఈపీఐ మేకర్ ఐస్ డబుల్ రెవెన్యూ ఇన్ 4 ఇయర్స్. సో రాబోయే 4 ఏళ్లలో ఐఓఎల్ కెమికల్స్ తన రెవెన్యూని రెట్టింపు చేసుకునే ఆలోచనలో ఉంది. ఇబుప్రూఫెన్ అంటే పెయిన్ కిల్లర్ ప్రపంచవ్యాప్తంగా ఇబుప్రూఫెన్ అనేది అందులో దాదాపు 1/3 వంతు షేర్ అంటే 1/3 వంతు షేర్ ఈ కంపెనీని తీసుకుని ఉంది. సో ఇది రాబోయే రోజుల్లో తన ఏపీఎస్ని మరింతగా పెంచుకోవడంతో పాటు మరింతగా అంటే మరిన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవాలని చెప్పి ఐఓఎల్ కెమికల్స్ భావిస్తోంది. ఇండియాస్ పవర్ డిమాండ్ గ్రోత్ రేట్ మే డబుల్ ఇన్ నెక్స్ట్ 5 ఇయర్స్. సో రాబోయే రోజుల్లో ఇండియా పవర్ డిమాండ్ మరింతగా పెరగబోతుంది అన్నట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది. సో ఈ వార్త తర్వాత ఏ స్టాక్స్ కొనాలనేది మీ మైండ్లో ఇప్పటికీ ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. పవర్ జనరేటింగ్ కంపెనీస్ కొంటామా, లేకుంటే ఎక్స్చేంజెస్ కొంటామా, ఎక్స్చేంజ్ షేర్స్ కొంటామా అన్నది ఆలోచించుకొని దాన్ని బట్టి మీ మెదడు కూడా కొద్దిగా పదును పెట్టి నిర్ణయాలు తీసుకోండి. టాటా సాల్ సెట్ టు మానిటైజ్ రోడ్ రోప్వే ప్రాజెక్ట్స్. సో టాటా రియాలిటీ అన్లిస్టెడ్ స్పేస్లో ఉన్న టాటా రియాలిటీ కూడా వేగం పెంచింది. దాదాపు 6,000 కోట్ల రూపాయల ద్వారా ఫ్రెష్గా డెట్ని సమీకరించి మరింత వేగంగా దూసుకెళ్లాలనేది కంపెనీ ప్లాన్. అండ్ చాలా అంశాలు మనం ఇట్లాంటి అంశాలన్నీ కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100 డేస్ మెంటార్షిప్లో మాట్లాడుకోబోతున్నాం. సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి వచ్చే మండే నుంచి మనకి 100 డేస్ మెంటార్షిప్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ప్రొఫెషనల్గా ట్రేడ్ చేసి ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ యాక్టివ్ ట్రేడర్ అవుదాం అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా ఉండే ప్రోగ్రామ్ ఇది 100 డేస్ మెంటార్షిప్ అనేది. సో ఇందులో మీరు టెక్నికల్ అనాలిసిస్లో పూర్తి స్థాయి పట్టు సాధిస్తారు. అండ్ ఇన్వెస్టర్స్ కూడా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉండి ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి అనే యాక్టివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యే 19th బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి. మరిన్ని వివరాలకు మీరు profitmaster.in వెబ్సైట్ చూడొచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టినా కూడా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. తెలుగు రాష్ట్రాలు ఇప్పటివరకు ఒక మెంటార్షిప్ 100 రోజుల పాటు మీకు హ్యాండ్ హోల్డింగ్ అంటే మీ చేయి పట్టుకుని నడిపిస్తూ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుంటూ మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా తీర్చిదిద్దే ఇలాంటి ప్రోగ్రామ్ ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందో ఎలాంటి సందేహం అయితే లేదు. మరిన్ని వివరాలు మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.